విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం ఆశాభావాలు పెరుగుతూ ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ వైసీపీకి షాకుల మీద షాకులంటూ ప్రచారం చేస్తుంది, అసలు అభ్యర్థులే దొరకడం లేదంటూ ప్రచారం చేస్తుంది. కానీ వైసీపీలో జరుగుతున్నది ఏమిటి? ఆశావాహాల సంఖ్య ఎందుకు పెరుగుతూ వస్తుంది? గెలుపు ధీమా మీదే చాలామంది ఆశావాహాలు వైసీపీలో టికెట్ల కోసం ఆరాటపడుతున్నారా? ఇలాంటి అంశాలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాకు, అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి కానీ, అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో చాలా కీలకమైన చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటివరకు నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న కాశీ విశ్వనాథ్ గారు ప్రస్తుతం ఆశావాహాల్లో ఒక్కరిగా మారారు. అనకాపల్లికి సంబంధించి రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఆయన రంగ ప్రవేశం కూడా ఇప్పుడు కీలకంగా మారుతుంది. ప్రస్తుతం కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న, ఏంటి తెలుగుదేశం పార్టీ ఒక రకమైన ప్రచారం చేస్తోంది, వైసీపీకి షాకుల మీద షాకులు, అభ్యర్థులు ఎవరు ఉండడం లేదు, ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళడం వల్ల వైసీపీ ఖాళీ అయిపోతుందని ప్రచారం చేస్తుంది, కానీ అసలు వైసీపీలో అసలు ఏం జరుగుతుంది మీరు భావిస్తున్నారు? మీరు ఒకవైపు నర్సీపట్నం పరిశీలకులుగా ఉన్నారు, ప్రస్తుతం అనకాపల్లి రాజకీయానికి సంబంధించి కీలకమైన మీ పేరు కూడా ప్రాబబుల్స్లో ఉందని సమాచారం వస్తుంది అనకాపల్లి ఎంపీ స్థానానికి. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ముందుగా మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి లేట్గా చెప్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు కూడా. మీరే అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుందని. అది ప్రచారం, వాస్తవం కాదు. మీరు అన్న దాంట్లోనే ప్రచారం అన్నారు కాబట్టి అది వాస్తవం కాదు. మా పార్టీలో ఆశావాహులు ఎక్కువ ఉండడం కరెక్టే. ఎందుకుంటారు ఆశావాహులు? గెలుపు ధీమా మీద ఆధారపడి ఉంటేనే ఆశావాహులు ఎక్కువ అవుతారు, ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా సరే. అసమ్మతి అన్నది ఒకళ్ళకి టికెట్ వచ్చిన తర్వాత రెండో వరకు రాకపోతే వెళ్ళిపోవడం అన్నది సహజం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన వాటి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఎక్కడ ఏమి ఇప్పటివరకు ఏమి కనబడలేదు. అందరూ పార్టీలోనే ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు ఒక విష ప్రచారం మొదలుపెట్టాడు కాబట్టి అది నమ్మదగింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఎక్సర్సైజ్ టికెట్ల ఎక్సర్సైజ్లు కొద్దిగా ముందుగా స్టార్ట్ చేశారు. అవును. ఎందుకు ముందుగా స్టార్ట్ చేశారంటే ఆయనకి ప్రజల్లోకి వెళ్ళి అలవాటు ఉంది మొదటి నుంచి. ఏదో ఆఫీసులో కూర్చొని స్టేట్మెంట్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు, ప్రజల్లోకి వెళ్ళిపోదాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టికెట్లు పంపిణీ అన్నది ఫినిష్ చేసేసుకొని అతి త్వరలో ఎంత వీలుంటే అంత తొందరలో, రేపు మా బహుశా 25వ తారీఖున ఇప్పటి నుంచో మొదలెట్టి ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం మొదలెట్టారు కాబట్టి అప్పటికి ఈ చాప్టర్ క్లోజ్ అయిపోవాలి ఆయన ఉద్దేశంలో. సో అందుకే ఆయన తొందరపడి నిర్ణయాలు తీసుకొని గెలుపు గుర్రాల మీదే ఆశ పెట్టుకుని ఎవరైతే గెలుస్తారన్న ఈక్వేషన్స్, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్, రిలీజన్ ఈక్వేషన్స్, ప్రాంతీయ వారీగా ఎవరికి టికెట్లు ఎన్ని ఇవ్వాలి, ఆ ఈక్వేషన్స్లో భాగంగానే అలాగే ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్లు తెప్పించుకొని ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే ప్రజల్లో మళ్ళీ రేపు అధికారంలోకి మనం రాగలుగుతామన్న ఈక్వేషన్ పెట్టుకుని ఆయన టికెట్లు మాత్రం జరుగుతుంది. అంతకని ఇందులో ఏం లేదు. రైట్. ఒకటి, ఉమ్మడి విశాఖ జిల్లాకి మనం చూసుకుంటే విశాఖపట్నం ఎంపీ స్థానం అనేది ఒకటి క్లియర్గా ప్రకటించారు, అరకుది కూడా ప్రకటించేశారు. అనకాపల్లికి వచ్చేటప్పటికే ఒక సందిగ్ధ వాతావరణం ఉన్నట్టు కనిపిస్తుంది వైసీపీకి. అంటే ఒకటి, అనకాపల్లిలో మొన్నటి వరకు పార్టీలో ఉన్న దాడి వీరభద్రరావు సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఆయన పార్టీ విడిచి వెళ్ళిపోయారు. అంతకుముందు వైసీపీలో ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ నేతగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ ఇప్పుడు తాజాగా గజ ఈతగాడు గడ్డలో పడిపోయినట్టు ఆయన ఇప్పుడు జనసేనలో చేరుతారని నిన్న ప్రకటించారు. అంటే ఈ ఇద్దరు సీనియర్ నాయకులు కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ స్థానానికి సంబంధించి మీ పార్టీ ఎలాంటి వ్యూహంతో ఉంది? అసలు వాళ్ళ ప్రభావం ఏమైనా మీ పార్టీ గెలుపుకు సంబంధించి ఉంటుందా? మీరు, నేను నాయకుల పేర్లు ఎత్తను, వాళ్ళు సీనియర్ నాయకులు, వాళ్ళ అనుభవం వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు ఎవరు లైమ్లైట్లో లేని నాయకులు. మా పార్టీ వరకు నేను మాట్లాడతాను, ఎవరి గురించి నేను కామెంట్ చేసే వ్యక్తి. మా పార్టీ పట్ల అభిమానం ఉంది, నమ్మకం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజలకి అచంచలమైన విశ్వాసం ఉంది. అంతేగాని అక్కడ ఇంకొక నాయకుడో లేకపోతే ఎక్స్ఓ వైయో జెడ్డో లేకపోతే కాసియో ఈ లెవెల్ని చూసి ఓట్లు పడే రకం కాదు. ఆయన మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఏ పార్టీ అయినా ప్రజలతోటే కలిసి వెళ్ళాలి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అభిష్టం మేరకు నడుచుకొని పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ప్రజలు మాతో ఉన్నంత వరకు ఎవరెక్కడికి వెళ్ళిపోయినా నష్టం ఏం లేదు. ఓకే. అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే దాడి వీరభద్రరావు గారు, కొణతాల రామకృష్ణ గారు అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అని నేను అంటాను. అంటే వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చు, కానీ ఉన్న విషయం అంటే తరాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం తర్వాత జనంలో మార్పులు, ఆలోచన విధానం పెరుగుతూ వస్తుంది కదా సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు నాకు అందుతున్న సమాచారం మేరకు
ఒక సామాజిక వర్గం అంటే గౌరవ సామాజ వర్గానికి సంబంధించి ఈసారి అనకాపల్లి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభు అంటే వైసీపీ అధిష్టానం ఉంది అనేది ఒక సమాచారం వస్తుంది. మీరు కూడా పోటీలో ఉన్నారు, ఇంకెవరైనా పోటీలో ఉన్నారా? ఈ రకమైన పరిణామాల్లో అవతల వైపు ఎవరి వ్యక్తులైనా ఢీకునే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ కుల సమీకరణల ప్రకారంగా అయితే గత 25 సంవత్సరాల నుంచి కానీ రెండు పార్టీల్లో కూడా ప్రధాన పార్టీల్లో ఒక సాంప్రదాయం నెలకొని ఉంది. గవర్న సామాజిక వర్గంకి రెండు సీట్లు ఇస్తారు, రెండు ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ. అలాగే లాస్ట్ ఇయర్ కూడా రెండు పార్టీలు కూడా రెండు ఎమ్మెల్యేలు ఇచ్చారు, మా పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానం కూడా ఇచ్చింది. ఈసారి కూడా అనకాపల్లి ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి, వెస్ట్ ఆడర్ ఆనంద్ కుమార్ గారికి ఇచ్చారు కాబట్టి ఒక గవర్నకి ఇచ్చినట్టుగా ఫుల్ఫిల్ అయింది. సో ఈ తరుణంలో అనకాపల్లి ఎంపీ సీటు గవర్నకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అది కూడా కాకుండా దానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే, మామూలుగా క్యాస్ట్ బేసిస్ చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో కాపులు, వెల్లమలు, అలాగే గవర్లు, యాదవులు మెయిన్ ఓటర్లను ప్రభావితం చేసే క్యాస్టులు. ఈ క్రమంలో విశాఖపట్నం బొత్స ఝాన్సీ గారికి ఇచ్చారు కాబట్టి, అవును, కాపులకి ఇచ్చారు కాబట్టి అనకాపల్లి గవర్లకి ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం. ఓకే ఓకే. ఆ తరుణంలో ఆశావాహులు తప్ప ఇక్కడ పోటీదారులు ఎవరు లేరు. ఒక టికెట్ అనౌన్స్ చేస్తారు, ఇస్తారు పలానా క్యాస్ట్లోని అంటే మా పార్టీ వరకు అయితే ఆశావాహులు అంటారు తప్ప పోటీదారులు అనరు. ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఎవరు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్లే క్యాండిడేట్, ఆయన ఎవరు నెత్తిమీద చేస్తే వాళ్ళు ఎంపీ అవుతారు, అంతే. ఆయన తిలకిందిద్దే ఆయన అంతే అంతే, పోటీ ఏం లేదు. అవునవునవును. అంటే ఒకటి అంటే మీరు కూడా అంటే సహజంగానే మనం మీరు ఎంత చెప్పినప్పుడు కూడా మీరు ఆశావాహులు అని చెప్పినప్పుడు కూడా ఆ ఆశ అనే పేర్లోనే ఉంది కాబట్టి, అంటే ఈసారి అనకాపల్లి ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో మీరు కూడా పోటీగా ఉన్నారు కాబట్టి మీకు కూడా పోటీ, అంటే మీకు పోటీగా ఉండే వ్యక్తులు ఎవరు ఉన్నారా అనుకుంటున్నారా అనేసి? ఉన్నారు, పోటీగా ఉన్న వ్యక్తులు చాలా ఇద్దరు ముగ్గురు అడిగారని విన్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము, వార్తల్లో చూస్తున్నాము. నేనైతే పోటీగా భావించడం అందరం ఒకే కుటుంబం. అవునవును. వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబమే తప్ప మా పార్టీలో పోటీ అయితే నేను అనుకోను. కాకపోతే నా వరకు నేను ఏంటంటే, నేను ఎందుకు ఆశపడుతున్నానంటే, నేను రూరల్ బెల్ట్కి సంబంధించిన వ్యక్తిని. నా నియోజకవర్గం సొంత నియోజకవర్గం నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ, అక్కడ నన్ను పరిశీలకుడిగా వేశారు. నా ప్రభావం నాకు ఇండివిజువల్గా నాకున్న రిలేషన్స్ మీకు తెలుసు, నేను చార్నాయల నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. నేనైతే నేను కాంట్రవర్సీ కాదు, నా అభ్యర్థిత్వాన్ని అయితే అందరు పార్టీలలో అందరు నాయకులు అందరు ఓటర్స్ ఆమోదిస్తారని ఆశ అయితే నాకు ఉంది. అలాగే నేను అఫీషియల్స్తో కానీ పాత్రికేయ మిత్రులతో కానీ మిగతా పార్టీలతో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాకు. ఆ నా పర్సనల్ ఇమేజ్ కొంచెం నా తోడ్పడుతుంది అని ఆశతో నేను కూడా టికెట్ అడగడం జరిగింది. అది మా అధిష్టానం నిర్ణయం, సుబ్బారెడ్డి గారు పెద్దలు వారు ఎలా నిర్ణయిస్తే అలాగా, జగన్ గారు ఎలా నిర్ణయిస్తే అలాగే, దాని ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. ఒకటి మీరు అంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అసలు ఎప్పుడు వివాదాస్పద వ్యక్తిగా ఉండే అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అరిసీపట్నానికి మీరు పరిశీలకులుగా ఉన్నారు, అది చాలా పెద్ద కీలకమైన విషయం. అలాంటి నియోజకవర్గానికి సంబంధించి కీలకమైన పరిశీలకులుగా ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధిష్టానానికి చేరవేస్తున్నారు, అక్కడ మళ్ళీ తిరిగి వైసీపీ గెలవాలన్న ప్లాన్తో, ఆ ప్లాన్లో మీ ప్లాన్ కూడా మీడు ఉంది కాబట్టి ఎలా ఉంటుంది సార్? నర్సీపట్నంకి వెళ్దాం, అనకాపల్లి నుంచి నర్సీపట్నం రాజకీయాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి? అసలు చాలా అంటే మనకంతున్న సమాచారం ప్రకారం అయ్యన్న పాత్రుడు చాలా అసంతృప్తితో ఉన్నాడు, ఆయన ఫోన్ కూడా చంద్రబాబు లిఫ్ట్ చేయడం లేదనే సమాచారం కూడా వస్తుంది. అంటే ఏంటి అసలు అక్కడ ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? నర్సీపట్నం నియోజకవర్గం రాజకీయాల్లో ఒక కీలకమైన నియోజకవర్గం, ఎవరు అవునన్నా కాదన్నా సరే నర్సీపట్నం అనాదిగా తంగేటి రాజు ప్రాతినిధ్యం వహించే దగ్గర నుంచి అయ్యన్ పత్రి గారు, తాతయ్య గారు, లచ్చాపత్రి గారు, అది ఒక కీలకమైన నియోజకవర్గం రాష్ట్రంలో. ఆ కీలకమైన నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి ఇరు పార్టీలకి ఉంటారు, అందరూ వాస్తవం. అయితే నేను నర్సీపట్నం నియోజకవర్గం చెందిన వ్యక్తిగా అక్కడ అన్ని కార్నర్స్ నాకు తెలిసిన పరిచయాలు గట్రా ఉన్నాయి కాబట్టి, నన్ను మా అధిష్టానం నన్ను అక్కడ పరిశీలకుడిగా పంపించింది కాబట్టి, నేను ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఆ సీటు మా పార్టీ గెలుచుకునేలాగా నేను కష్టపడి పనిచేస్తాను అన్న నమ్మకంతో నన్ను అక్కడ పంపించారు. తర్వాత మీరు అన్నారు చూసారు, అయ్యన్న పాత్రి గారు అసమ్మతి అనే, అతను నిత్యసమ్మతి, ఆయన కావాలంటే టికెట్ ఆయన కావాలి, లేకపోతే ఆయన అబ్బాయికి కావాలి, లేకపోతే ఇంకెవరికైనా కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, 3 నెలలుగా ట్రై చేస్తున్నాడు, అపాయింట్మెంట్ దొరకలేదని ఆయనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అక్కడ సున్నితంగా ఒక లైన్ గమనించండి, మా మీద దుష్ప్రచారం చేస్తారు, మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, మంత్రులకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఆయన వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి కూడా కాదు, అయినా సరే ఒక పార్టీ సీనియర్ లీడర్కి, ఒక పాలిట్ బ్యూరో మెంబర్కి
నాకు 3 నెలల నుంచి అడుగుతుంటే అప్పాయింట్మెంట్ మా అబ్బాయికి సీట్ అడుగుదాని ఇవ్వట్లేదని బహిరంగంగా చెప్పారంటే ఇది ఏది వాస్తవం మీరే చెప్పండి. అవును అవును, నేనేం కాదన్న. అంటే ఆ కోపం అంతా వైసీపీ వాళ్ళ మీద చూపిస్తున్నాడు ఆయన, అంటే తిట్లు అన్నీ విపరీతమైన విమర్శలు చేస్తున్నాడు. కాదు కాదు, ఆ కోపం అంతా ఆల్ పార్టీల మీద చూపిస్తారు ఆయన. ఎందుకంటే ఆల్ పార్టీలో జాయినింగ్స్ మొత్తం పాత సీనియర్లు సీనియర్లు అనిపించుకున్న వాళ్ళందరూ జాయిన్ అయిపోతే తన ఊనికి ఎక్కడ ప్రమాదం వస్తుంది అలాగా మాట్లాడుతూ ఉంటాడు తప్ప మా మీద కాదు. రైట్ రైట్. అంటే నర్సీపట్నంలో ఎలా ఉంది సార్ సినారియో? అంటే ఎప్పుడు చూసినా ఆయన అయ్యనపాత్ర హడావుడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళ అబ్బాయికి ఈసారి టికెట్ ఇస్తారన్నది కూడా తాజాగా మొన్నంత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంటే వాళ్ళ అబ్బాయికి ఇచ్చినా అయ్యన్న పాత్రుడికి ఇచ్చినా వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈసారి అక్కడ? వైసీపీ పరిస్థితి అక్కడే కాదు, జిల్లాలో బ్రహ్మాండంగా అన్ని సీట్లు కూడా మేము గెలుస్తాము. నర్సీపట్నం పర్టికులర్గా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ మన గణేష్ గారు యువకుడు, అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు వైడింగ్ అయితేనేమి, ఆ చెరువు పనులు అయితేనేమి, తాండవ రిజర్వాయర్ పనులు అంటే చాలా బ్రహ్మాండంగా చేశారు ఆయన. సో ఆయనకి ప్రజల్లో ఆదరణ ఉంది, అందులో డౌట్ లేదు. దానికి తోడు మా నాయకుడి పట్ల నమ్మకం ఉంది, ఈ పథకాలు ప్రజల్లోకి నేరుగా వెళ్ళడం వలన ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం సీటు మేము కైవసం చేసుకుంటాం. జనరల్గా రూరల్ ప్రాంతానికి సంబంధించి నగర పరిధిలో ఒక రకమైన టాక్ వినిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు నిత్య అసంతృప్తి వాళ్ళు ఎక్కువ దిగువ ముందు ఉంటారు, ఎందుకంటే మనకి ఏవో పథకాలు రాలేదనో లేదా మొత్తం మీద అసంతృప్తి ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మీరు అక్కడ పరిశీలకులుగా ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధిష్టానికి చేరవేస్తారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో మా పార్టీకి అయితే వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ఎందుకంటే పథకాలు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బిలో పవర్టీ లెవెల్ ఉంటారు, వాళ్ళు బహిరంగంగా రాజకీయాల గురించి చర్చించరు. ఎందుకంటే గ్రామాల్లో పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి, కక్షలు ఎక్కువ ఉంటాయి. అందుకని మనం ఎందుకులే బయటపడడం అని భయపడుతూ బయటకు రారు. కానీ రేపు ఎలక్షన్ వచ్చారు వాళ్ళ తడాక ఏంటో వాళ్ళు చూపిస్తారు. డౌట్ లేదు అన్న. ఒకటి ఫైనల్గా చెప్పండి, అనకాపల్లికి సంబంధించి అధిష్టానం మీకు ఆశీర్వదిస్తే ఎంపీగా అన్ని అస్త్రశస్త్రాలన్నీ సిద్ధంగా చేసుకున్నారా? నేను డెఫినెట్గా అనకాపల్లి కానీ పార్టీ ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కానీ అభ్యర్థిగా నిర్ణయిస్తే నేను డెఫినెట్గా గెలిచి ఆయనకి నేను బహుమానంగా అనకాపల్లి సీటు ఆయన పేరు చెప్పి ఆయన ఆశీస్సులతో ఆయన బొమ్మతో డెఫినెట్గా నేను గెలుస్తానన్న ధీమా అయితే మాత్రం నాకు 100కి 100కి 1000% నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మా పార్టీ వే ఉంది, మా నాయకుడి మీద నమ్మకం ఉంది. క్యాండిడేట్ ఎవరైనా సరే అనకాపల్లి నేనే కాదు, ఆయన ఎవరికి క్యాండిడేట్ అని చెప్పి తిలకం దిద్దుతారో అనకాపల్లి ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యేల సీట్లు కానీ మేము గెలుచుకునే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే మీకు టికెట్ ఇస్తే చాలామంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కొంతమంది అంతర్గతంగా సపోర్ట్ చేస్తారన్న ప్రచారం ఉంది, అది నిజమేనా? అంటే నాతో బాగా సన్నిహిత సంబంధాలున్న లోతల పార్టీలో చాలామంది ఉన్నారు. నేను ఇంతకీ ప్రజారాజ్యం నుంచి కూడా నేను పనిచేసిన నాకు అనుభవం, ఫ్రెండ్షిప్, నాతో ఉన్న బంధుత్వాలు అనేవి ఉన్నాయి, అది వాస్తవమే. చాలామంది ఏంటంటే మీకంటూ టికెట్ ఇస్తే మేము డెఫినెట్గా బహిరంగంగా మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. కానీ నేనేమంటానంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి రండి జాయిన్ అవ్వండి, మా పార్టీకి చేయండి అని నేను అడుగుతున్నాను. అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమంలో కూడా మేము వెళ్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నమస్కారం అండి. రైట్, చూస్తున్నాం కదా అనకాపల్లి ఎంపీ టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం కాస్త ఆలోచన పడుతుంది. విశాఖపట్నం అర్బన్ సంబంధించిన విశాఖపట్నం టికెట్ కన్ఫర్మ్ అయింది, అరకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది, ఎవరికి ఇవ్వాలన్నది ఇప్పటికే ఖరారు చేశారు. అయితే అనకాపల్లి విషయంలో సామాజవర్గ పరంగా గవర్ సామాజవర్గానికి ఇవ్వాలి అన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ రకంగా చూస్తే ఎవరు మనవాళ్ళు ఎవరు పూర్తిగా విధేయులే ఉంటారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం అధిష్టానం తీవ్రమైన పరిశీలనలో ఉంది. కాశీ విశ్వనాథ్ గారి పేరును కూడా పరిశీలిస్తుంది, ఎందుకంటే నర్సీపట్నం పరిశీలకులుగా ఉన్న ఆయన అక్కడ పరిస్థితులను చక్కదిద్దే విషయంలో కానీ అక్కడ సమస్యలను పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చే విషయంలో సక్సెస్ అయ్యారు. అయ్యన్న పాత్రుడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానం నివేదించే విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. తాజాగా కొత్త విషయాన్ని కూడా చెప్పారు, అయ్యన్న పాత్రుడికి టీడీపీ అధిష్టానం 6 నెలలుగా అసలు కనీసం ఫోన్ కాల్ కూడా ఎత్తడం లేదన్న సమాచారం వస్తుందంటే ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు, ఆయన నిత్య అసంతృప్తివాది అని కూడా చెప్తున్న పరిస్థితి కాశీ విశ్వనాథ్ గారి నోటి మాట నుంచి వినిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే రూరల్ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా ఉందని ఆయన మాటల్లో ఆయనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అనకాపల్లి టికెట్ విషయంలో 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలా సామాజిక వర్గ పరంగా ఎలా న్యాయం చేస్తుందన్నది కూడా చూడాల్సి ఉంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.